బస్సులో ఈ రాష్ట్రం ఏర్పడితే ఇవాటి వరకు దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం చెరువులల్లో పట్టాభూములు ఉంటాయి. చెరువులల్లో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చిండ్రు, కట్టించిండ్రు, వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్లు చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు, అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇళ్ళు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా. ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు సరూన్ నగర్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్సాగర్లో భాజప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుంటుని కూడా చేస్తా ఉన్నా. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి. ఇవాళ కలెక్టర్, ఇవాళే కలెక్టర్ కాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపిస్తాన విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో కిడ్నీ ఇల్లు కూల్చేసే ప్రయత్నం చెప్పిండ్రు, 4 రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికని తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగానే దమ్ముంటే, నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసారు, ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో 4 చెరువులు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు. నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలను అన్ని కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను.